कामारेड्डी जिल्लालो ओ व्यक्ति गुहलो इरुक्कुपोयाडु నిన్న మధ్యాహ్నం నుంచి అందులో నుంచి బయటికి రాలేక తీవ్ర నరక యాతన అనుభవిస్తున్నాడు. అధికారులు యంత్రాంగమంతా అతడిని క్షేమంగా బయటికి తీసుకువచ్చేలా శ్రమిస్తున్నారు. ఈ ఘటన ఘనపూర్ శివారులో జరిగింది. 36 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సరదాగా అడవిలోకి వెళ్ళిన వ్యక్తి సెల్ ఫోన్ కింద పడిపోవడంతో కిందకి వంగి తీసుకునే ప్రయత్నంలో గుహలో జారిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే బాధితుడు చాడరాజుతో పాటు ఉన్న మహేష్ అనే వ్యక్తి ఈ విషయాన్ని స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకొని గృహలో ఉన్న వ్యక్తికి అవసరమైన ఆహార పానీయాలు అందిస్తూనే ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. అటవీశాఖ అధికారులు వీరితో పాటు పోలీసు రెవెన్యూ అధికారులు సిబ్బంది సైతం రాత్రంతా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. చాడరాజుని గుహ నుంచి బయటకు తీసేందుకు రెస్క్యూ టీం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కష్టపడుతూనే ఉంది. జేసీబీ సాయంతో కొండరాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కంప్రెషర్ సాయంతో రాళ్లను బ్లాస్టింగ్ చేస్తూ కూడా రెస్క్యూ చేస్తున్నారు. ఈ ఘటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, మనం చూస్తూనే ఉన్నాం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది ప్రస్తుతం. మరింత అప్డేట్ మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చూస్తూనే ఉన్నాం దాదాపు 36 గంటలుగానే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరి అతను బయటకు తీసేందుకు ఎటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతుంది, ఏమన్నా ఫలితం వచ్చిందా? హరిత, కామారెడ్డి జిల్లాలో ఇది ఒక అంటే ఊహించిన అనూహ్యమైన సంఘటన. వాస్తవానికి 12 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. నిన్న సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఉన్నాయి. అయితే రాజు అనే వ్యక్తి ఈ అటవీ ప్రాంతానికి తరచుగా వస్తుంటాడు, షికారుకు వస్తుంటాడు. ఈ క్రమంలో అతని సెల్ ఫోన్ ఒక బండరాళ్ళు, పరుపు బండరాళ్ళ లాగా ఉన్న క్రమంలో అక్కడ ఒక సందులో ఆ సెల్ ఫోన్ పడడంతో ఆ తీసి తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను పడిపోవడము, ఆ రాళ్ల మధ్యలో ఇరుకపోవడంతో ఆ గుహలోంచి అతను తీయడం అనేది చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఇది చూసిన అశోక్, అదేవిధంగా మహేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ అతను తీసే ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలేదు. ఆ తర్వాత ఊరికెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. వాళ్ళు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత మొత్తంగా నిన్న సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలో మనం చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఏసీపీ అన్యోన్య నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పాటుగా ఇటు అటవీ శాఖ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు, వైద్య బృందం అంతా కూడా వచ్చి మొత్తం రాత్రంతా కూడా జనరేటర్స్ అవి పెట్టుకుని, అదేవిధంగా ఇటాచీ వంటి ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చారు. అదేవిధంగా జేసీబీలను తీసుకొచ్చారు. మొత్తంగా ఒక బ్లాస్టింగ్ చేస్తూ రెండు బండలను, ఇప్పటికే రెండు రాళ్లను తొలగించిన పరిస్థితి, మూడో రాయిని కూడా తొలగించే ప్రయత్నం ఇప్పుడు కొనసాగుతుంది. ఈ మూడో రాయి కనుక ఒకవేళ బయటకు వస్తే కనుక వాటికి చేస్తూ వాటిని మెల్లమెల్లిగా తీసేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఇది కనుక బయటకు వస్తే కనుక ఖచ్చితంగా రాజు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తారు. అయితే రాజుకు సంబంధించి రాజు సజీవంగా ఉన్నాడు, అతనికి వాటర్ అందిస్తున్నాం, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అందిస్తున్నాం అని చెప్పేసి అధికారులు చెప్తారు. మొత్తంగా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే మనకి ఇక్కడ అటవీ ప్రాంతంలో కనిపిస్తుంది. హరిత, రమణ, మనం చూస్తూనే ఉన్నాం అటవీ శాఖ అధికారులు ఉన్నారు, ఓ పక్క రెవెన్యూ అధికారులు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు జాప్యం జరుగుతోంది అతన్ని బయటకు రప్పించడానికి? అంటే అతను ఇరుక్కున్న పొజిషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అతను ఆ రాళ్లలో ఇరుక్కున్న అప్పుడు ఆ చెయ్యి కూడా అందులో ఉండడం చేత అతన్ని ఒకవేళ బయటకు లాగితే కనుక ఖచ్చితంగా చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి పోలీసు అధికారులతో మనం మాట్లాడినప్పుడు తెలిసిన విషయం. అయితే ఈ క్రమంలో మొత్తంగా అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అతనికి ధైర్యం చెప్తూనే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా మనం చూడవచ్చు, అంటే
విజువల్స్ కూడా మనకు కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఈ ఇటాకి యంత్రాలతోని అదే విధంగా జేసీబీ తోని మొత్తంగా రాళ్ళను తొలగించి రాజును బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది మరొక 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి హరిత మరి ఇటు పోలీస్ అధికారులు కాని ఇటు రెవెన్యూ అధికారులు కాని ఇంకా ఎంత సమయం పట్టొచ్చని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఎలా లోపలికి వెళ్ళారని ఏమన్నా చెప్పారా అంటే ముఖ్యంగా ఇతను ఒక సెల్ ఫోన్ అందులో పడేసుకున్న క్రమంలో దాన్ని తీస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి అధికారులు వెల్లడించిన పరిస్థితి వీళ్ళు రావడం కూడా కుందేళ్లు అదేవిధంగా అడవి పందులు అట్లాంటివి వేటాడడానికి తరచుగా వస్తుంటారు ఈ క్రమంలోనే ఫ్రెండ్స్ అంతా వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు చెప్తున్నారు అయితే ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా దాదాపు 12-14 గంటలైంది ఇప్పటికీ ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగబట్టి కాబట్టి మొత్తంగా ఈ సమయంలో ఇంకొక 3-4 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉన్నదని చెప్పేసి అధికారులు చెప్తారు పూర్తి స్థాయిలో అంటే ఆ రాజును సజీవంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది మరొకవైపు ఆ కుటుంబీకులు బాధిత కుటుంబీకుల్లో మాత్రం ఆందోళన నెలకొంది వాళ్ళు కొంత ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి తన అంటే వాళ్ళ అబ్బాయి బయటకు వస్తాడా సజీవంగా వస్తాడా అనే ఒక ఆవేదన మాత్రం ఆ తల్లిదండ్రుల్లో కనిపిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు హరిత డ్రిల్లింగ్ మిషన్ తో కూడా వాళ్ళు ఆ బండరాలను తొలగించేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అసలు నిన్న ఏం జరిగిందని వాళ్ళ తనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారని చెప్తున్నారు ఆ వ్యక్తి నుంచి ఏమన్నా సమాచారం ఉందా ఆ వ్యక్తి కూడా మన వ్యక్తితో కూడా మనం మాట్లాడాము అతను చెప్పేది ఏంటంటే అతను ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కలిసి అతను తీసే ప్రయత్నం చేశారు కానీ ఎంత ప్రయత్నం చేసినా బయటకు రాలేదు ఆ తర్వాత అప్పటికే చీకటి పడిపోయింది ఊర్లో చెప్పారు ఊర్లో తెల్లవారి పోలీసులకు సమాచారం అందించిన తర్వాత మొత్తంగా ఇక్కడికి అధికారులంతా కూడా చేరుకునేసరికి సాయంత్రం అయింది అయితే ఆ సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైనప్పటికీ అప్పటికే చీకటి పడిపోతుండటంతో ఇబ్బందిగా మారింది కానీ జనరేటర్స్ కూడా పెట్టి రాత్రి మొత్తం లైట్ వెలుతురులో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు కానీ రాత్రి పూర్తి కాలేదు ఇప్పటికి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఈ క్రమంలో మొత్తంగా ఇంకొక 2-3 గంటల సమయం అయితే ఖచ్చితంగా పడుతుందని అధికారులు చెప్తున్నారు హరిత అవును రమణ అతనితో పాటు మరి రాజుతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చి ఉన్నారని అన్నారు మరి ఆ వ్యక్తి ఇప్పుడు అక్కడ ఉన్నాడా అసలు ఉంటారు అశోక్ అనే వ్యక్తి ఉన్నాడు అదేవిధంగా మహేష్ అనే వ్యక్తి ఉన్నాడు అశోక్ తో మనం మాట్లాడడం జరిగింది అశోక్ చెప్పింది ఏంటంటే ఈ అది అంటే అనుకోకుండా అది ఆ సెల్ ఫోన్ అందులో పడడం వల్లే రాజు అది తీసేందుకు ప్రయత్నం చేశాడు ఆ క్రమంలో అతను అందులో పడిపోయాడు ఈ నేపథ్యంలోనే మొత్తం ఘటన చోటు చేసుకుంది తాము ప్రయత్నం చేసాం కానీ జరగలేదు అప్పటికే చీకటి పడిపోయింది కాబట్టి తాము ఇక్కడే ఉండి తెల్లవారు వెళ్ళి ఊర్లో చెప్పాం ఊర్లో చెప్పిన తర్వాత అధికారులు వచ్చారు వచ్చిన తర్వాత మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత కూడా దాదాపు 14 గంటల నుంచి కూడా ఇది కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా మొత్తంగా అంటే ఒక ఉత్కంఠ భరితమైన వాతావరణంలో మనకి ఈ అటవీ ప్రాంతంలో కనిపిస్తుంది ఆ ఒకవైపు బాధిత కుటుంబంలో ఆందోళన కనిపిస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజును సేఫ్ గా తీసుకొస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మరొకవైపు అతని పరిస్థితి కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి దోకా లేదు నీళ్లు ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ క్రమంలో రాజు సజీవంగా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పి చెప్పవచ్చు హరిత ఎస్రమ్న మనం చూస్తూనే ఉన్నాం ఆ గుహలో ఉన్నటువంటి రాజు మరి ఎలా పడ్డాడు ఏంటి అనేది మనం దాదాపుగా కొన్ని గంటలుగా కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫలితం లేదు ఇంకా ఎన్ని గంటలు సమయం పట్టే అవకాశం ఉంది అదే ఇప్పుడు మనకు అధికారులతో మనం మాట్లాడుతుంటే చెప్తున్నది ఖచ్చితంగా ఇంకొక 2-3 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉందంటారు ఇప్పటికైతే మరొక రాయిని తొలగించే ప్రయత్నం చేశారు ఇప్పుడు మనం తాజాగా కూడా మనకు ఆ ప్రయత్నం జరిగింది కాబట్టి పోలీసు అధికారులు అతన్ని ఎట్లా బయటకు తీసుకురావాలా అని చెప్పేసి లోపలికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ క్రమంలో మొత్తంగా దిగినంత త్వరగా రాజును బయటకు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి సజీవంగా అప్పచెప్పేందుకు అయితే అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు మరొక ఇటు అంటే వైద్య బృందాన్ని కూడా తీసుకొచ్చారు ఎందుకంటే ఒకవేళ రాజును నిన్న అనుకున్నట్టుగానే లాగేస్తే కనుక పైకి లాగితే ఖచ్చితంగా ఆ చేయి ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉండేవని చెప్పి చెప్తున్నారు ఆ క్రమంలో అతన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పైకి తీసుకురావాలని చెప్పేసి కుటుంబీకులు కోరారు ఈ క్రమంలో ఒక సెన్సిటివ్ గా ఈ పరిస్థితి మారింది ఈ పరిస్థితుల్లో మొత్తంగా మనకు రెస్క్యూ ఆపరేషన్ తోని ఖచ్చితంగా అతన్ని సేఫ్ గా ఎలా ఉన్నాడో అలా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి హరిత థాంక్యూ రమణ